రాజకీయ నాయకుల్ని పక్కన పెట్టి స్వయంగా క్రికెటర్లు అది అటు పక్కన పబ్లిక్లో ఇమేజ్ ఉంటుంది రెండో పక్కన ఎదగడానికి అవకాశం ఉంటుంది అన్నటువంటి కోణంలో రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నటువంటి వాళ్ళు పా పాకిస్తాన్లో సక్సెస్ అయింది ఇమ్రాన్ ఖాన్ ఎంతో ఎన్నో ఏళ్ల క్రితం ప్రారంభమైనా కూడా ఏంటంటే భారత వ్యతిరేకత అన్నటువంటి కాన్సెప్ట్ని ఇక్కడ వాళ్ళు ప్రధానంగా హైలైట్ చేసుకుంటారు ఇప్పుడు అఫ్రిది తాజాగా నాయకుడు అవ్వాలనుకో దీనికి వాడుతున్నటువంటిది కాశ్మీర్ అనేటువంటి ఒక బ్యాటింగ్ చేయడం ప్రారంభించారు కాశ్మీర్ లీగ్ అనేటువంటి పోటీలకి పిలుపునిచ్చి ఒక గేమ్ ప్రారంభించాడు అఫ్రిది అందులో భాగంగానే కెప్టెన్లుగా షాహిద్ అఫ్రిది షోయబ్ మాలిక్ ఇమాద్ వసీము మహ్మద్ షఫీజు హఫీజు కమ్రాన్ అక్మల్ షరాబ్ ఖాన్ ఎంపిక చేశారు అట్లాగే విదేశీ క్రికెటర్లు గిబ్సు మాంటి పనేసర్ తిలక్రత్నే దిల్షాన్ తదితర క్రికెటర్లు కూడా ఈ లీగ్లో ఆడేందుకు సంతకాలు కూడా చేశారు ఈ లీగ్ నుండి ఇప్పుడు త తప్పుకుంటున్నాను పనేసర్ తాజాగా స్పష్టం చేశాడు కాశ్మీర్ వివాదంని అంటే కాశ్మీర్ అనేది పాకిస్తాన్లోనే అంతర్భాగం అని ప్రొజెక్ట్ చేసేందుకోసం చేస్తున్నటువంటి ప్రయత్నం కాశ్మీర్ పేరుతో పాకిస్తాన్లో ఈ మ్యాచ్ జరపాలన్నట్టు దాని మీద భారత్ ఒక గుగ్లీ వేసింది ఏమని ఆ పోటీలో పాల్గొనేటువంటి వాళ్ళెవరు కూడా భారత క్రీడల్లో పాల్గొడానికి వీల్లేదు ఐపీఎల్ కానీ వీటిట్లలో అన్నటువంటి దాంతో మూడొంతుల మంది ఆగిపోయారు ఇకపోతే ఒక గిబ్స్ లాంటి కొంచెం కటింగ్ ఇస్తున్నాడు అనమాట అదేదో క్రీడల్ని దీనికి ముడిపెట్టకూడదని వాళ్ళ దేశానికి నూనె పక్క దేశానికి గొడవలు అయితే దాంతో ముడిపెట్టకుండా ఉండగలిగినంతటి గొప్ప విశేషం ఉంటే అంత మానవత్వాలు అక్కడ అవసరం అని అయితే అనుకోవట్లేదు సరే ఆయనకి ఏమైనా ఉందేమో అది పక్కన పెట్టేద్దాం బేసిక్గా అయితే కనుక ఇప్పుడు సౌరవ్ గంగూలీ ఒక సీరియస్ యాక్షన్కి అంటే బీసీసీఐ తరఫున ఐసీసీకే డైరెక్ట్గా ఒక కంప్లైంట్ ఆ లీగ్ని వితౌట్ పర్మిషన్ జరుపుతున్నారు అన్నటువంటిది అది ముందు ఆపకపోతే బీసీసీఐ ఐసీసీలతో గొడవలు వస్తుంది అప్పుడు ఐసీసీ వాస్తవంగా ఐసీసీకి వచ్చే ఆదాయంలో వందకి డెబ్బై శాతం భారత క్రికెట్ వాళ్ళనే దానికి వచ్చే ఆదాయ వనరు అంతా కూడా అడ్వర్టైజ్మెంట్స్ కానీ సిస్టమ్ అంతా కూడా అట్లాంటి దశలో దాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకున్నాను ఒక గట్టి వార్నింగ్ ఇచ్చాడు గంగూలీ దీంతో ఇప్పుడు బంతి ఐసీసీ కోర్టులోకి వెళ్ళబోతోంది ఏం జరుగుతుందో చూడాలి